హైదరాబాద్ లో టీవీ5 ఆధ్వర్యంలో చేపట్టిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వారికి సూచనలు చేశారు. ఇష్టపడితే ఒత్తిడి దరిచేరదని అల్లు శిరీష్ అన్నారు. కొత్తగా వచ్చి లెక్చర్ చెప్పే అంటే లేకపోతే మోటివేషన్ స్పీచ్ ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే యూ గైస్ ఆర్ సో ఫోకస్డ్ ఆన్ యువర్ కెరియర్, సో ఇన్వెస్టెడ్ దట్ యువర్ కమ్ దిస్ ఫార్. అండ్ స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇచ్చే అంత నేనే పెద్దోడిని కాదు, లేకపోతే ఏమీ సాధించలేదు. బట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ నేను 12th ఫెయిల్ అయ్యాను మ్యాథ్స్ లో డిస్పైట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. ఆ 1 ఇయర్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫేస్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ వాజ్ అ సెట్ బ్యాక్. బట్ అక్కడ నుంచి అగైన్ పిక్డ్ అప్ అండ్ కెరియర్ లో ఏదో చేయాలి అని చెప్పి ఐ మూవ్ టు బాంబే, డిడ్ మాస్ కామ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ పర్స్యూడ్ మై ఓన్ చాయిసెస్ బీట్ ఇన్ మై కెరియర్ ఆర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి. అండ్ ఇందాక సార్ చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ చాలా బాగా నచ్చింది అని చెప్పిన కథలో, డోంట్ ఆస్క్ యువర్ చిల్డ్రన్ వాట్ విల్ యూ బికమ్, ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా అడగద్దు. డాక్టర్ అయ్యి నువ్వు సమాజానికి ఏం చేస్తావు, ఇంజనీర్ అయ్యి నువ్వు ఈ ప్రపంచానికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తావు అన్న విషయం అడగండి పిల్లల్ని, ఎందుకంటే దట్ షుడ్ బి ద ఎండ్ గోల్. ఇంకోటి ఆయన అన్నట్టు ఇవాళ మనం అనుకుంటున్న జాబ్స్ ఏదైతే ఉన్నాయో మోర్ దెన్ 20-30% విల్ బి గాన్ బై బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్ టెక్నాలజీ వల్ల హ్యూమన్ ఎఫర్ట్ తగ్గిపోయి హ్యూమన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. సో మనం ఈ గోల్ లేదా ఒకటి నేర్చుకుంటే మనకి కెరీర్ వచ్చేస్తే అనుకోకూడదండి. ఎవ్రీడే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్, మాకు ఇండస్ట్రీలో కానీ లేకపోతే మీరు స్టూడెంట్స్గా కానీ. లెట్ అస్ బి ఎవ్రీడే లెర్నర్స్ అండ్ థ్యాంక్ యూ TV5 ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ టు అ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్. ఇక్కడ ఎవరికి సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఇంట్రెస్ట్ లేదన్నారు, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బికాస్ బాగా స్టూడియస్గా ఉన్న వాళ్ళు ఇండస్ట్రీ మెంటాలిటీకి సింక్ అవరు. మోర్ ఇట్స్ మోర్ ఫర్ ద రిబెల్స్ అండ్ మోర్ ఫర్ ద ఆర్టిస్టిక్ పీపుల్. బట్ హ్యావింగ్ సెట్ దట్ ఇండస్ట్రీ టుడే ఆల్సో నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద బ్యాక్ ఎండ్, VFX కానీ లేకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్, మార్కెటింగ్, MBAs, వీ నీడ్ అ లాట్ ఆఫ్ MBAs. సో ఐ హోప్ ఈవెన్చువలీ సమ్ ఆఫ్ యూ విల్ ఆర్టిస్టిక్ సైడ్ కాకపోయినా మేనేజ్మెంట్ సైడ్ ఆఫ్ మూవీస్లోకి వస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ అ గుడ్ డే. అంటే మీ చిన్నప్పుడు ఆడినటువంటి ప్రతి ఆట కూడా సింగిల్ అంటే ఒంటి కాళ్ళ మీద నుంచోబెట్టడం అనేది ఒక పనిష్మెంట్ కింద టీచర్ ఇచ్చేవాళ్ళు. అది ఎందుకు ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నారు, ఇవాళ పనిష్మెంట్ ఇస్తే అదే కష్టంలాగా అనిపిస్తుంది ప్రతి తల్లిదండ్రులకి. కానీ అది మనిషిని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పిస్తే బ్రెయిన్ అలర్ట్ అవుతుందండి. ఆ విధంగా మీ బ్రెయిన్ అనేది, మీ పిల్లల బ్రెయిన్ అనేది అది పనిష్మెంట్ కాదు, అది మీ పిల్లల్ని బెటర్ చేసుకోవడం కోసం బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ లో 1 ఆఫ్ ది ఎక్సర్సైజ్ అది. అలాగే గోడ కూర్చి వేయిస్తాం అంటే ప్రతిరోజు ఒక సబ్ కాన్షియస్ మైండ్ మీ బ్రెయిన్ లో, మీ పిల్లల బ్రెయిన్ లో ఒక రోజు వారి ఒక రొటీన్ అలవాటు పడిపోయి పొద్దున్నే లేచామా, స్కూల్ పరిగెత్తామా, సాయంత్రం వచ్చామా, ఆ ట్యూషన్ ఈ ట్యూషన్, అది కాకుండా వేరేదేమన్నా ఉందా అంటే లేకపోతే వాళ్ళ జీవితం నిస్సత్తుగా నిస్సారంగా గడిచిపోతూ ఉంటే వాళ్ళకి ఏ మోటివేషన్ ఆ సినిమాలో లేకపోతే ఆ టీవీలో లేకపోతే ఇవే. కానీ వాళ్ళని ఎప్పుడైతే మీరు యాక్టివ్గా ఎంగేజ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇవన్నీ కన్నా కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఆ ఎబిలిటీస్ అన్నింటినీ కూడా వాడుకుంటే బ్రెయిన్ కి విజన్ తో పాటుగా టచ్ తో పాటుగా సెన్సరీ, అంటే మన టేస్ట్ కూడా ఒక సెన్సరీ ఎబిలిటీ అండి. అది కంటి చూపు లేని వాళ్ళు మనం బ్లైండ్ అనే ఒక ఎబిలిటీ లేని వాళ్ళు అంటున్నాము, లేకపోతే కాల్ లేని వాళ్ళు ఒక ఎబిలిటీ లేని వాళ్ళు, ఇవన్నీ కూడా ఉండి మనం ఏం చేస్తున్నాము ఆ ఎబిలిటీస్ మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? మన బ్రెయిన్ మన పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ లో భాగం అది, అది లేకపోవడమే ఇవాళ ఫెయిల్యూర్ కారణం. మేడం సార్, ఐఎమ్ జ్యోత్స్నారాణి, వర్కింగ్ యాజ్ అ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. మై స్ట్రైట్ క్వశ్చన్ ఈజ్ ఎస్పెషలీ టు ఎండమూరి వీరేంద్రనాథ్జీ. లీడ్ చేసేస్తున్నారు. సో లాంగ్వేజే లేకపోతే ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ని ఎంత లెవెల్ లోపల అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు, కాంప్రిహెండ్ చేసుకోగలుగుతాడు, దాన్ని అనలైజ్ చేసి తన ఫ్యూచర్ కెరీర్ కి ఏ రకంగా యూటిలైజ్ చేసుకోగలుగుతాడు? వితౌట్ లాంగ్వేజ్ కెన్ ఎ స్టూడెంట్ సర్వైవ్? మీ ఉద్దేశం లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ అనే కమ్యూనికేషన్ అనే కమ్యూనికేషన్? ఆల్ లాంగ్వేజెస్. కమ్యూనికేషన్ లేకపోతే ఎట్లా నేర్చుకుంటాడు? అదే సార్, లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, సబ్జెక్ట్ కి ఇచ్చినంతగా లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మీరు చెప్పేది ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించా? ఎస్ సార్. దానికి జనార్దన్ రెడ్డి గారు చెప్పాలండి, నేను చెప్పలేను. మీరు యాజ్ అ రైటర్ గా మీరు దీని మీద ఏమైనా ఫోకస్ చేస్తారేమో అని. ఏ లాంగ్వేజ్? ఎనీ లాంగ్వేజ్ సార్, మదర్ టంగ్ కావచ్చు. టీచర్ చెప్పేది అర్థమయ్యే లాంగ్వేజ్, ఒక స్టూడెంట్ యొక్క
ఓవరాల్ గ్రోత్ కు ఉపయోగపడేటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ని మనం డిగ్రేడ్ చేస్తున్నాం. బ్రెయిలీ కూడా లాంగ్వేజే కదా. ఆఫ్ కోర్స్ కావచ్చు. ఇంకేంటి